రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో అర్హులైన లబ్ధిదారులకు ఒక వరం అవుతుందని, అందువల్లే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఈ పథకంపై అసత్య ప్రచారం చేస్తుందని తూర్పుగోదావరి జిల్లా రామవరం గ్రామ సర్పంచ్ గిరడ గంగాభవాని అన్నారు. గతంలో ప్రభుత్వ గృహ నిర్మాణ సంస్థల నుండి రుణాలు పొంది ఇప్పుడు జగనన్న శాశ్వత గృహ హక్కు పథకంలో ఏకకాలంలో రుణాలు చెల్లించి రుణ విముక్తులైన లబ్ధిదారులకు రుణ విముక్తి పత్రాలను రామవరం ఉప సర్పంచ్ సభ్యుల కృష్ణారెడ్డి అందజేశారు. జగనన్న శాశ్వత గృహ హక్కులో భాగంగా ఏదైతే హౌసింగ్ రుణాలు ప్రభుత్వం ఇచ్చిన లోన్స్ వన్ టైం సెటిల్మెంట్ చేస్తూ జగనన్న శాశ్వత గృహ హక్కు పథకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం చాలా సంతోషించదగిన విషయం. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా ప్రభుత్వం ద్వారా బడుగు బలహీన వర్గాలు గృహ నిర్మాణం లోన్ పొంది అవి వారు చెల్లించలేక వడ్డీతో బకాయిలు ప్రభుత్వానికి తడిసిమోపడి కావడం జరిగింది. అయితే పేదల పిండిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ శాశ్వత గృహ హక్కు పథకంలో భాగంగా వన్ టైం సెటిల్మెంట్ ద్వారా వాళ్ళకి సెటిల్మెంట్ చేసి పట్టా భూమిని వారికి శాశ్వతంగా కొనుక్కున్న భూమికి ఏ అయితే హక్కులుంటాయో అన్ని హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ చేపట్టడం అనేది చాలా శుభపరిణామం. దీనిని కూడా ఈ రోజున ప్రతిపక్షాలు అపహాస్యం చేస్తూ మనం చూస్తూ ఉన్నాం. రేపు గతంలో జరిగిన 2019 ఎన్నికల్లో ప్రజల్సే చీకొట్టబడి డిపాజిట్లు కూడా దక్కించుకోలేని ప్రతిపక్షం ఈ రోజున వారి అధికారంలోకి వస్తే ఇవి వన్ టైం సెటిల్మెంట్ అమౌంట్ కట్టక్క లేకుండానే మేము రద్దు చేస్తామని చెప్పి ఈ మధ్య తెలుగుదేశం పార్టీ ప్రకటించడం జరిగింది. మరి ఇప్పుడో 1983 నుంచి ఇప్పటి వరకు ఈ గృహ నిర్మాణాల మీద, ఈ గృహ నిర్మాణ అప్పుల మీద కనీసం వడ్డీ కూడా మాఫీ చేయకుండా మీరు ఈ రోజున జగనన్న వన్ టైం సెటిల్మెంట్ ద్వారా మొత్తం రుణాన్నే మాఫీ చేస్తుంటే ఎప్పుడో మేము అధికారంలోకి వచ్చాక మొత్తం రుణం మాఫీ చేస్తామని చెప్పి మీకు ఎంతవరకు సమంజసం అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మీరు అధికారంలో ఉండగా ప్రజలను మోసం చేశారు, అధికారంలో లేనప్పుడు కూడా ప్రజలను మోసం చేయడానికి మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. 83లో అంతకుముందు ఇందిరమ్మ కాలనీ నిమిత్తం కానీ ఎన్టీఆర్ గారు ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పుడు కానీ రాజశేఖర రెడ్డి గారు ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పుడు కానీ ఈ రాష్ట్రంలో అనేక మంది నిరుపేదలకి ప్రభుత్వాలు గృహ నిర్మాణం నిమిత్తం లోన్స్ మంజూరు చేయడం జరిగింది. మరి ఆ తపాలు తపాలుగా మీరు దరిదాపుగా ఎన్టీ రామారావు గారు అయితే, చంద్రబాబు నాయుడు గారు అయితే, తెలుగుదేశం పార్టీ అనేక సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది, ఏనాడు కనీసం వడ్డీ కూడా మాఫీ చేయకుండా ఇప్పుడు మేము అధికారంలోకి వస్తే మొత్తం మాఫీ చేస్తాం, ఇప్పుడు కట్టకండి అని చెప్పి ప్రజల్లో మీరు ప్రసారం చేయడం సరికాదని చెప్పి సందర్భంగా చెప్తూ ఉన్నా. ఇప్పటికే మీరు ప్రజలను మోసం చేసే ప్రకటన చేయడం కరెక్ట్ కాదు.